हेलो एव्रीवन वेलकम बैक टू मई चैनल प्रियसखी मैं चाने पान स्वीट चूदा दीने पान पेड़ा इंका स्वीट पान अंटार यूजुअल स्वीट षाप उ अम्मर कावाले मारवाड़ी की चपे आर्डर मरी चेकर आ रेसीपी नीजु चूपन इध चला कलरफुल किंटा चाल टेस्ट उ దానికోసం ముందు కలాకన్ రెడీ చేసుకోవాలి. కలాకన్ కోసము ఒక లీటర్ చిక్కని పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో తీసుకున్నాను. అదే టైంలో ఒక హాఫ్ కప్ నీళ్ళలో 2 స్పూన్స్ వెనిగర్ కానీ నిమ్మరసం కానీ కలిపి పెట్టుకోవాలి. పాలు బాగా మరిగి సగం అయ్యాక అంటే లీటర్ పాలు హాఫ్ లీటర్ వరకు వచ్చాక దీంట్లో 1/2 కప్ షుగర్ అంటే ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ కలుపుకోవాలి. షుగర్ కలిపాక వెనిగర్ కలిపిన నీళ్ళు 2 స్పూన్స్ కలుపుకోవాలండి. ఇలా కలిపాక పాలు స్ప్లిట్ అయ్యి గ్రాన్యూల్స్లా వస్తుంది కలాకంద్. చూడండి కొంచెం పాలు పగలడం స్టార్ట్ అయింది. ఇంకా ఈ టైంలో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయింది. ఇంకొక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకునే టైంలో దీంట్లో కొంచెం యాలకుల పొడి కలిపి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలండి. మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిపోయాక కలాకంద్ రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కలాకంద్ని పక్కన పెట్టుకోవాలి. మీకు కలాకంద్ డీటెయిల్డ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి, నేను ఐకార్డ్లో కూడా పెడతాను, మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు కలాకంద్ రెడీ అయింది, మనం పాన్ షీట్స్ రెడీ చేసుకుందాము. దానికోసం బూర్ది గుమ్మడికాయ కావాలి. ఇది బూర్ది గుమ్మడికాయ సగం ముక్క తీసుకొని దాన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. అంటే సగం ముక్కలో 4 పార్ట్లు. ఇలా బూర్ది గుమ్మడికాయ తీసుకొని దీంట్లో మధ్యలో ఉన్న గింజల పార్ట్ అంతా తీసేయాలి. అంటే మధ్యలో కొంచెం సాఫ్ట్గా గింజలు ఉంటాయి కదా, ఆ పార్ట్ అంతా తీసేయాలండి. తీసేస్తే ఇది ఈ షేప్ కరెక్ట్ మనకు ట్రయాంగిల్లా వస్తుంది. ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చిన దాన్ని మనం షీట్స్లా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా షీట్స్ కట్ చేసుకోవాలండి. మనము ఆలూ బజ్జీకి ఆలూ షీట్స్లా కట్ చేస్తాం కదా, సేమ్ అదే సైజులో ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉంటే పాన్ నిల్చోదు, మరీ మందంగా ఉంటే చుట్టడానికి రాదు. కాబట్టి మీడియం మందంతో మనము షీట్స్ అన్నీ రెడీ కట్ చేసి పెట్టుకోవాలి. ట్రయాంగిలే రావాలని ఏం లేదండి, స్క్వేర్ ఏదా ఎలా వచ్చినా కట్ చేసి పెట్టుకోండి. మనం ఎలా అయినా చుట్టుకోవచ్చు పాన్. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో ఈ షీట్స్ అన్నీ వేసుకోవాలి. 2 లీటర్స్ వాటర్ అనే కాదు, జస్ట్ మనకి షీట్స్ అన్నీ మునిగే వరకు నీళ్లు తీసుకొని, నీళ్లు వేడయ్యాక ఈ షీట్స్ వేసి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకోవాలి. కలిపి ఒక 5-6 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, మరీ మెత్తబడతాయి ముక్క కాబట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక్కొక్క షీట్ ఇలా వాటర్ పోయేలా అనుకుంటూ తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి కానీ జల్లీలోకి కానీ, జల్లీలో తీసుకుంటే బెటర్, ఎక్స్ట్రా వాటర్ అంతా కారిపోతాయి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము. పాకం కోసము ఒక గిన్నెలో 2 కప్ల షుగర్ తీసుకున్నాను. 1 కప్ వాటర్ తీసుకుని షుగర్ అంతా కరిగాక, అంటే పాకం కోసము పెట్టిన గిన్నెలో మనకు షుగర్ అంతా కరిగిపోవాలి. ఈ షుగర్ అంతా కరిగాక దీంట్లో కొంచెం మళ్ళీ గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను. గ్రీన్ ఫుడ్ కలర్ అలాగే 2 యాలకులు వేసుకోవాలి. ఇది పాకం, ఒక తీగ పాకం కన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు, ఒక తీగ పాకమైనా పర్వాలేదు. అలా పాకం వచ్చాక దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న షీట్స్ వేసుకోవాలండి. బూర్ది గుమ్మడికాయ షీట్స్ ఉన్నాయి కదా, ఇవి వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి షుగర్ సిరప్లో. ఆ స్వీట్ అంతా ఈ షీట్స్కి పట్టే వరకు 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వీటిని షీట్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ జాగ్రత్తగా జల్లీలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా పాకం అంతా కారిపోయే వరకు కొంచెము ఆరనివ్వాలి, లేదు జల్లీలో తీసుకుంటే డైరెక్ట్ పాకం అదే కారిపోతుంది. ఇలా అన్ని షీట్స్ జాగ్రత్తగా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. కొంచెం ఈ పాకము ఆరిపోయాక మనం వీటిని పాన్లా చుట్టుకుందాము. ఇవి పాన్ రెడీ చేసుకోవడం కోసం కావాల్సినవి మనకి కలాకన్, ఈ పాన్ షీట్స్, ఇంకా కొన్ని లవంగాలు. ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని దాంట్లో మధ్యలో కలాకన్ పెట్టి, కలాకన్ లేకుంటే కోవా అయినా పెట్టుకోవచ్చు అండి, పాలకోవా ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు. ఈ కలాకన్ పెట్టి
అన్ని సైడ్లు అది చుట్టేసి లవంగం కుచ్చుకోవడమే. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇలా ఒక పాన్ షీట్ తీసుకొని దీంట్లో మధ్యలో కలాకాన్ పెట్టుకోవాలి. మనకి ట్రాంగిల్ ఉన్నవైతే మధ్యలో కలాకాన్ పెట్టి మూడు కొసలు మధ్యలో కనేసి దానికి ఒక లవంగం గుచ్చితే సరిపోతుంది. ఇది ఇదే షేప్లో రావాలని ఏం లేదండి, బట్ పాన్ షేప్లో రావాలి, పాన్ స్వీట్ అంటాం కాబట్టి అలా ట్రాంగిల్లా వస్తే బాగుంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక ట్రాంగిల్ షీట్ తీసుకున్నాను, సింపుల్గా జస్ట్ మూడు కొసలు మధ్యలో కానేసి లవంగం గుచ్చుకోవడం. ఇది లవంగం గుచ్చడం జస్ట్ లుక్కే కాదండి, దానిలోని ఫ్లేవర్ అంతా పాన్లోకి దిగి చాలా బాగుంటాయి స్వీట్స్. ఒకవేళ మీకు ట్రాంగిల్ షేప్ రాకపోతే ఇలా వేరే షేప్ ఏదైనా మధ్యలో కొంచెం కలాకాన్ పెట్టుకొని దాన్ని రౌండ్గా ఇట్లా రోల్లా చుట్టుకుంటే రోల్స్ లాగా ఉంటాయి, ఇలా అయినా బాగానే ఉంటుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడ్డానికి కలర్ఫుల్గానే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మార్వెడి షాప్లో దొరికే పాన్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసారుగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.